रत्न डेटिडू रे बाबा एटे हैप्पी फ्रेंडशिप डे रे बा हैप्पी फ्रेंडशिप डे मन सब्सक्राइबर्लकु चेप्पु अंदरिकी हैप्पी फ्रेंडशिप डे फ्रेंड्स हैप्पी फ्रेंडशिप डे माचा मरी ई रोज एट मूमेंट फ्रेंडशिप डे कदा प्लान्स एं लेवा प्लान्स कादु गानी मन वीडियो चूसावा ई वीडियो रा इंके वीडियो रा मन बेबी रोस्टिंग वीडियो నేను అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఒకసారి చూడలేదురా ఓరే 1000 వ్యూస్ దాటేసే రా దానికి ఇటు 1000 వ్యూస్ దాటేసే ఆ ఫోన్లరా 1000 వ్యూస్ వచ్చే మరి నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం ఏంటి నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం అంటాడు పార్టీ మాట అప్పట్లేదు ఏంటి ఇలా పనవదు అరే బా 1000 వ్యూస్ దాటితే పార్టీ ఇస్తాను కదరా రే మనం ఎన్ని బిర్యానీలు తిన్నాం ఎన్ని రెస్టారెంట్లకు వెళ్తున్నారా అందుకే ఈసారి ఇంటికి తెచ్చేసుకుందాం అయితే పార్టీ మాత్రం క్యాన్సిల్ అవదంట మరి ఎలాగోతది మాట అంటే మాటే మా బావ కూడా మాట ఇచ్చినంత దాని మీద నిలబడతాడు సరే గాయ్స్ మనం 1k వ్యూస్ వస్తే పార్టీ ఇస్తాను అన్నను బిర్యానీ పార్టీ సో 1k వ్యూస్ వస్తే మీరందరికీ థాంక్యూ సో మచ్ చాలా సపోర్ట్ చేశారు థాంక్యూ ఇప్పుడు మాట మీద నిలబడాలి గనుక మా బావ కూడా ఏ బిర్యానీ ఏ హోటల్ కంటే హోటల్ కి వెళ్లి బిర్యానీ పార్టీ అవ్వబోతుంది సరే బావా ఇంతకీ బిర్యానీకి వెళ్దాం అన్నావు కదా ఏ రెస్టారెంట్ కి వెళ్దాం రెస్టారెంట్ అంటే ఛాలెంజ్ అన్నావు కదా నువ్వే చెప్పు సరే అయితే మన అనకాపల్లిలో కొత్తగా ఓపెన్ చేశారు నాకు తెలిసిన ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్దాం ఓకే బావా రెస్టారెంట్ అని చెప్పి రైల్వే స్టేషన్ కాస్ తీసుకెళ్తున్నాడురా అటుపక్క ఏ రెస్టారెంట్ లేవు కదా ఈ మధ్య ఒకటి ఎట్టారులేరా హిమశేఖర్ కాలేజ్ ఎదురుగా అది ఎప్పుడు ఎట్టారు నువ్వు మొన్న ఊరు వెళ్ళావు కదా తిరిగి వచ్చేసరికి పెట్టేశారు ఇంకో వచ్చింది చూడు ఇదే ఓహో రెడ్ బకెట్ బిర్యానీయా ఇది ఒప్పుడే టేస్ట్ చేసావా లేదురా బావా సరే ఇప్పుడు చేసేద్దాం పదా పద మరి ఇదిగోరా వచ్చేసాం తమ్ముడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా అరే మా తమ్ముడు తీరా యూట్యూబ్ ఛానల్ పడతావా తమ్ముడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పరా ఏంటో ఇక్కడందరూ నాకన్నా చాలా తెలివిగా మాట్లాడేస్తున్నారు బావా ఎంత రెడ్డగా ఉందిట్రా రెడ్ బకెట్ బిర్యానీరా బావా చూస్తేనే కొత్తగా ఉందిరా మనం ఇప్పుడు టేస్ట్ చేయలేదు కదా ఇది లేదు సో ఈరోజు ట్రై చేద్దాం చేద్దాం బావా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా బియ్యం బిర్యానీ ఇస్తే ఎవడైనా ఫ్రెండ్షిప్ డే చెప్తారా బియ్యం కూడా తనకొద్దురా ఫ్రెండ్షిప్ డే ముఖ్యం మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా ఇక్కడ కూర్చొని తినడానికి ఉండదురా ఓన్లీ టేక్ అవే డెలివరీ క్యాటరింగ్ ఈవెంట్స్ మన పెళ్ళిళ్ళు ఫంక్షన్ అయినా మన వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు కాకపోతే మనం పెళ్ళిళ్ళు అట్లేం కదా మనకి అంతారు మనకి ఇంకా పెళ్ళి అవ్వాలంటే చాలా టైం ఉండాలి ప్రెసెంట్ మీరు ఎవరైనా చేసుకుందాం అనుకుంటే చూడండి ఈవెంట్స్ ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్ బాబా తీసుకుందాం 5% తీసుకొచ్చా చికెన్ దమ్ము 65 రెడ్ బకెట్ స్పెషల్ బిర్యానీ ట్రై చేద్దామా ఇలా మా ఇద్దరం ఈ లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెన్యూని చూసినట్లయితే 1% నుంచి 5% వరకు మెన్యూ ఉంది అలాగే స్టార్టర్స్ కూడా మెన్యూ ఉంది అంతేకాదు ప్రతి మెన్యూలో మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ ఎగ్ అదే విధంగా వెజ్ కూడా ఉంది దీనికి దానికి సెపరేట్ రేట్స్ ఉన్నాయి మన బడ్జెట్ లో మనం చూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే 1% నుంచి 10% వరకు బకెట్స్ కూడా డిస్ప్లే చేశారు ఈ రెడ్ బకెట్ బిర్యానీకి అయితే చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి అనకాపల్లిలో మాత్రం రింగ్ రోడ్ లో హిమశేఖర్ కాలేజ్ ఎదురుగా ఉంది మీరు ఎవరైనా తినాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రాంచైజ్ కి బయట లోపల ఎటు చూసినా పేరుకు తగ్గట్టే రెడ్ కలర్ తో చాలా బాగా డెకరేట్ చేశారు అదే విధంగా యాంబియన్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది రోజు చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఎంతలా అంటే చిన్నపిల్లలు కూడా వచ్చి బిర్యానీ తీసుకెళ్లేలా బిర్యానీ కొనుక్కుంటున్నారా ఫ్రెండ్షిప్ డే రా ఎక్కడ చేసుకుంటున్నారు అమ్మాయి ఏ సినిమా రా మెగా టూ మీరే బెస్ట్ రా తెలుగు చూడడం మానే ఫ్రెండ్ బ్రో మాకు 5% తీర్చింది రెడ్ రెడ్ బకెట్ చీజ్ స్పెషల్ బిర్యానీ 60 మనకు టోకెన్ ఇస్తారు టోకెన్ మీద నెంబర్ ఉంటది వాళ్ళు పిలుస్తారు మనం కూర్చోవచ్చు మనం వెళ్ళి తీసుకోవడం పిలిచిన వెంటనే ఎండలో వచ్చినందుకు చల్లగా ఏసీ తగులుతుంది
మేము వచ్చిన టైం ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 2:30 అయినా సరే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. బిల్ చేసుకున్న తర్వాత మాకు వచ్చిన టోకెన్ నెంబర్ ఎంతో తెలుసా? 67. బ్రో బ్రో, రెడ్ బకెట్ బిర్యానీ ఫ్రాంచైజ్ అండి. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి బ్రో? అంటే మెనూ మెనూ చికెన్ దమ్ ఉంటాయి, చికెన్ ఫ్రై ఉంటాయి, చికెన్ అదే స్పెషల్ బిర్యానీ ఉంటాయి, చికెన్ 65 బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ, ప్రాన్స్, ఫిష్, వెజ్, పన్నీర్ బిర్యానీ కూడా. కస్టమర్స్ డైలీ బాగానే వస్తారు? బాగానే ఉంటుంది. ఫుడ్ హైజీనిక్ గా ఉంటుందా? కిచెన్ హైజీనిక్, ఫుడ్ కూడా హైజీనిక్ గా వస్తుంది. క్వాలిటీ క్వాంటిటీ రెండు ఈక్వల్ గా వస్తున్నాయి, ఏమీ తగ్గట్టు ఉంటాయి. వచ్చిన నార్మల్ గా చెప్పాలంటే ఇతను కూడా డైలీ కస్టమర్, రెగ్యులర్ ఇతను అయినా చెప్పలేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇలా వాళ్ళని మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. అదేంటంటే, నెంబర్ 1, ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంటది. నెంబర్ 2, హైజీనిక్ కిచెన్ మెయింటైన్ చేస్తున్నారు. నెంబర్ 3, దీనికి రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ఇద్దరు ముగ్గురు కస్టమర్లతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ రెడ్ బకెట్ స్పెషల్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పారు. మనం కూడా అదే ఆర్డర్ పెట్టాం. చూసారు కదా గైస్, మన ఓన్ గా ప్లాన్ చేసి తీసుకున్నారు. అనగాబిల్ మొత్తానికి ఒకే ఒక రెడ్ బకెట్ ఉంది, అది ఇక్కడ ఉంది. ఫుడ్ కూడా చాలా హైజీనిక్ ఉంటదంట. హైజీనిక్ ఏ కాదు, మన అమౌంట్ కి తగ్గ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఉంటుంది. దీనికి రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం అడిగాం, ఫుడ్ అది బాగుందని చెప్పారు. మనం కూడా టేస్ట్ చేయబోతున్నాం, వీడియో ఎండింగ్ లో రివ్యూ ఎలా ఉందో చెప్తాం. చూసేయండి, కాసేపు లో టేస్ట్ చేయబోతున్నాం కదా. బాబా మంది ఎంత రా? 67 రా. నెక్స్ట్ మనమే రెడీగా ఉండనరా, రెడీగా ఉండనరా. ఇలా ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళ టోకెన్ నెంబర్ పిలిచే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా వెయిట్ చేసాం. ఇక్కడ బకెట్ మళ్ళీ తెచ్చేయాలా, అవసరం లేదా? లాస్ట్ వీడియోకి 1K వ్యూస్ వచ్చిన సందర్భంగా మా బావగారు చెప్పినట్టుగానే రెడ్ బకెట్ బిర్యానీ అయితే ఇంటికి తెచ్చేసుకున్నాం. బకెట్ చూడడానికి చిన్నదే ఉంది, కానీ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియోకి కూడా 1K వ్యూస్ వస్తే, మన సబ్స్క్రైబర్స్ తో ఏదైనా స్పెషల్ ప్లాన్ చేద్దాం. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఉంటుందని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇదే రెడ్ బకెట్ బిర్యానీతో ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఆ వీడియో మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదుగురు కని తెచ్చుకున్నాం, మా ముగ్గురు మీద తినేద్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ ముగ్గురు తినలేకపోయాం. పక్కగా ఇద్దరు మిగిలిపో ఉంటుందా? పీసులు అయితే తినేసాం, అది లెక్కలోకి రాదు, అది లెక్కలోకి రాదు. బిర్యానీ రైస్ అయితే ఉండిపోయింది, అది ఒకటి. సెకండ్, టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ బాగానే ఉంది, కానీ కొంచెం స్పైస్ ఎక్కువైంది. అంటే మేము ఎక్కువ స్పైస్ని ఎంకరేజ్ చెయ్యం, అట్రాక్ట్ అవ్వం కూడా. సున్నితం మనసుకున్నాం, మనసు సున్నితం వల్ల స్పైస్ ఎక్కువ తినది, చిన్న స్పైస్ ఎక్కువైంది. అది జెన్యున్గా 2 రివ్యూలు ఇస్తాం. మూడో రివ్యూ, క్వాలిటీ విషయానికి వస్తే చికెన్ ఫ్రై బాగుంది, చికెన్ ఫ్రై బాగానుంది. చికెన్ ఫ్రై కాదు కానీ ఇది కూడా 65 కూడా బోన్లెస్, కనుక పన్నీర్ ముక్కలా పన్నీర్ ముక్కలాగా ఉంది. కచ్చంబరి బాగుంది, గ్రేవీ ఏదైతే ఉందో అది కొంచెం తీసేరా, మనకి అప్పటిగో 5 ప్యాకెట్లు ఇస్తే ఒకటే, అది సగం 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 చిన్న టేస్ట్ చేసుకున్నాం. ఆ టేస్ట్ అలా కొంచెం అది అయిపోయింది. నెక్స్ట్ క్వాంటిటీ విషయానికి వస్తే, క్వాంటిటీ 5 అన్నట్టు 5 బాగానే ఇచ్చారు, సరిపోయింది. ఇంకా ఫైనల్గా రివ్యూ ఏంటంటే, మనం 9 ఇవ్వచ్చు రేటింగ్, 8-9 ఆ మధ్యలో ఇచ్చుకోవచ్చు. అనకాపల్లిలో బకెట్ బిర్యానీ లేదు కాబట్టి, అనకాపల్లిలో బకెట్ బిర్యానీ లేదు కాబట్టి బాగుంది, బాగుంది టేస్ట్, అది కూడా బాగానే ఉంది. అక్కడ అంబియన్స్ అది కూడా హైజీనిక్గా చాలా బాగుంది. వెయిట్ చేసాం సేపు, వెయిట్ చేసినట్టు లేదు, కూర్చున్నట్టు ఉంది, కానీ సరదాగా అయిపోయింది. బాగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారంటే అది స్పైసీ లవర్ ఉంటారు, ఉండొచ్చు రెగ్యులర్ కస్టమర్లు ఉండొచ్చు.